ಭೂ ನಿರಾಶ್ರಿತರಿಗೆ ಉದ್ಯೋಗಾನು ಇಲ್ಲಂದ್ರೆ ಕೊತ್ತ ಬಗ್ಗು ಬಾವಲನು ಇಲ್ಲಂದ್ರೆ ಕೊತ್ತ ಬಗ್ಗು ಬಾವಲನು ಇಲ್ಲಂದ್ರೆ ಕೊತ್ತ ಬಗ್ಗು ಬಾವಲನು ಇಲ್ಲಂದ್ರೆ ಕೊತ್ತ ಬಗ್ಗು ಬಾವಲನು ಇಲ್ಲಂದ್ರೆ ಕಾರ್ಮಿಕರ ಸಂಖ್ಯೆನು ಕಾರ್ಮಿಕರ ಸಂಖ್ಯೆನು ಕೂಡ ಹೆಚ್ಚಿ ಮರಿ ಆನಾಡು ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೆಸಿಆರ್ ಗಾರು ಮರಿ ಇಲ್ಲಂದ್ರೆ ವಚ್ಚಿನಪ್ಪುರು ಕೂಡ ಇಕ್ಕೆ ಕಚ್ಚತಂಗಾ ಇಲ್ಲ ಭೂ ನಿರಾಶ್ರಿತರಿಗೆ ಉದ್ಯೋಗಾನು ಭೂ ನಿರಾಶ್ರಿತರಿಗೆ ಉದ್ಯೋಗಾನು ಭೂ ನಿರಾಶ್ರಿತರಿಗೆ ಉದ್ಯೋಗಾನು ಇಲ್ಲಂದ್ರೆ ಕಾರ್ಮಿಕರ ಸಂಖ್ಯೆನು ಇಲ್ಲಂದ್ರೆ ಹಲೋ ಈ ಮನ ಸಿಂಗರೇಣಿಲೋ ಗುತ್ತಿಂಬಿ ಸಂಘಂ ಎನ್ನಿಕಲೈ దగ్గర దగ్గర ఇలా మన ఎల్లందు గురించి ఒక దిక్కు లేదు ఏం లేదు ఎల్లందు మొత్తం నిర్మానుష్యంగా ఇక్కడ బాయి మూతబడిపోతుంది ఈ ఓసీ జేకేఓసీ కాల పరిమితి కూడా 6 నెలలే ఉన్నది అయితే మేము అనేది ఏంటంటే 21 గారు అలానే రాములు గారు కూడా విచ్చేశారు ఇల్లందుల కార్మికుల సంఖ్యను ఇల్లందుల కొత్త భావనను 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లందును 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 కొత్త బగ్గు భావనను కొత్త బగ్గు భావనను కొత్త బగ్గుల భావనను ఇల్లందుల కార్మికుల సంఖ్యను కార్మికుల ఐక్యత ఇల్లందుల కొత్త బగ్గు భావనను ఇల్లందుల కార్మికుల సంఖ్యను ఇల్లందుల నివాసితులకు ఉద్యోగాలు ఇల్లందుల కార్మికుల సంఖ్యను భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణి మనం అందరం కూడా కలిసి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఐఎన్టీసీ తరఫున ఎన్నో ఉద్యమాలు పోరాటాలు అనేకమైనటువంటి మనం గతంలో కూడా చేశాం. మన ఇళ్లను మనం కాపాడుకోవడానికి మరి ఒకసారి కలం తొక్కడం జరిగింది. ఇల్లందుల కార్మికుల సంఖ్యను కొత్త బొగ్గు బావులను తరఫున ప్రతి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, నమస్తే. ఒక్క నిమిషం సేమ్ ఇదే రిపీట్ చేయండి, మాట్లాడండి, సేమ్ రిపీట్ చేయండి. కానీ మెయిన్ అంశాలు చూసారా, కారుణ్య నియామకాలు తర్వాత ఈ రోజున సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీసీ కేంద్ర కమిటీ నిర్ణయానుసారం ఈ రోజున 11 ఏరియాలో చక్కటి కార్మిక సమస్యలను తీసుకొని జిఎం ఆఫీస్ ముందట ప్రతి ఏరియా జిఎం ఆఫీస్ ముందట ధర్నా కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం కార్మిక సమస్యలు పేర్కొపోయి ఉంది. ఈ సమస్య అధోగతి పాలవుతూ ఉంది సంస్థ, అందుకనే ఈ ధర్నా కార్యక్రమం పెట్టాం ఐఎంటీసీ తరఫున. ప్రప్రథమంగా కారుణ్య నియామకాలు, ముఖ్యమంత్రి గారు 2017 నాటికి వాళ్ళ యూనియన్ను గెలిపించడం కొరకు దరఖాస్తు పెట్టుకుంటే మేము వెంటనే డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తానని అన్నారు. సర్వీస్తో నిమిత్తం లేకుండా ఒక నిమిషం ఆగు తల్లి, మళ్ళీ మాట్లాడుతున్నా. మొత్తం రికార్డ్ అయిపోయింది తెలుసా? ఒక నిమిషం మాట్లాడతా. సర్వీస్తో నిమిత్తం లేకుండా అందరికీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కారుణ్య నియామకాలకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని వెంటనే అన్ఫిట్ చేసి వారి వారసులకి వెంటనే ఉద్యోగాలు కల్పించాలి. వీలైతే అదే ఏరియాలో కూడా ఉండేటట్టు చూడాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండవది వచ్చేసరికి
కార్యన నియమకాల్లో ఉద్యోగం పొందిన వారసులు ఎవరైతే ఉన్నారో మంచిగా చదువుకున్నారు డిగ్రీలు చేశారు ఇంజనీరింగ్ చేశారు ఎంసీఏ చేశారు వారు వారి విద్యాహరణం పట్టి వారికి సూటబుల్ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వమని కోరేది ఇవ్వాల్సిందేని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతే కాకుండా రాష్ట్రపతి ఉత్తర్వులు కనుగొన్నారు ఎక్కడైతే బొగ్గుబాయి తీస్తున్నామో ఎక్కడైతే ప్రజా ప్రాజెక్ట్ తీస్తున్నామో స్థానికులకే 95% ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ చేశారు దానికి అనుగుణంగా 95% స్థానికులకే ఉద్యోగం ఇవ్వాలి అంతేకాకుండా గ్రాట్యుటీ సీలింగ్ 1/1/2017 నాటి నుంచి అమలు పరచాలి కార్మికులకు ఇప్పటికే అధికారులకు 1/1/2017 నుంచి కట్టిస్తున్నారు అది కార్మికులకు కూడా కట్టి ఇవ్వాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా 10వ వేజ్ బోర్డ్ కాల పరిమితి ఇంకా 5-6 నెలలే ఉంది వెంటనే వేజ్ బోర్డ్ కంపెనీని కాన్స్టిట్యూట్ చేయాల్సిందిగా కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తద్వారా కోల్ మినిస్ట్రీకి లేబర్ మినిస్ట్రీకి కూడా ఈ సంకేతాలు వెళ్తుందని కూడా మనం చేస్తాం అంతేకాకుండా సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు వాళ్ళకి 2 ఏళ్ళే కాల పరిమితి ఉన్నా దరిదాపు 3 ఏళ్ళు కావస్తున్న ఇంకా ప్రక్రియ మొదలుపెట్టలేదు అది మొదలుపెట్టి తొందరగా గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించాలని ఐఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ